మీ అందరికీ ఆదిలాబాద్ అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆదిలాబాద్ పట్టణం నుంచి బేల జైనత్ ఆదిలాబాద్ రూరల్ ఆదిలాబాద్ మావల మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకి అభిమానులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ పార్లమెంటుని గెలిపించేంత వరకు మనమందరం కూడా ఈ 45 రోజులు ప్రతి ఒక్క సరిగ్గా 43 రోజులు మనం జాగ్రత్తతో ఉండాలా. వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు బొజ్జు పటేల్ గారికి, అలాగే మన ఎంపీ క్యాండిడేటు ఆత్రం సుగునక్క గారికి, సత్తుమల్లేష్ గారికి, పూపల్లి శ్రీధర్ గారికి, ఆడ గజేందర్ గారికి, శ్యామ్ నాయక్ గారికి, అడ్డి భోజారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, సంతోష్రావు గారికి, దిగంబరరావు పాటిల్ గారికి, ఫైజుల్లా ఖాన్ గారికి, గుడిపల్లి నగేష్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా చరణ్ గౌడ్ గారికి, శాంతన్రావు గారికి, శర్మకి, ఆనందరావు గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అందరు కూడా మీరందరూ కూడా స్టేజ్ వేదిక మీద ఉన్న వాళ్ళు, కింద అందరూ కింద మంచి ఇంతసేపు ఓపిక కూర్చున్న వాళ్ళందరూ కూడా మనందరి లక్ష్యం ఒకటే. మీకు ఒక్కరి గుర్తుపెట్టుకుంటే మన సిమెంట్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ అవునా కాదా? మరి సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు రీఓపెన్, ఎందుకు మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం లేదు? మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము చివరిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గత 20 ఏళ్ళలో మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించలే. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, గాడిదకు గడ్డేస్తున్నాం, బర్రెకు పాలు పిండుతున్నాం. వస్తాయా వస్తాయా? మనం కాంగ్రెస్ పార్టీ తెరిపించిన, కాంగ్రెస్ పార్టీ కట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ మళ్ళా తెరవాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారి జెండా ఎగరాల్సిందే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 3000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి వరప్రదాయిని సిమెంట్ ఫ్యాక్టరీ. మనకి కేంద్రం నుంచి నిధులు రావాలన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని మన ఆదిలాబాద్ని డెవలప్మెంట్ చేసుకోవాలన్నా, టెక్స్టైల్ పార్క్ ని సాధించుకోవాలన్నా, 6 నుంచి ఆదిలాబాద్ దాకా రైల్వే లైన్ వేసుకోవాలన్నా, మనకి ఏది కావాలన్నా కూడా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా, మన ఆత్రం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎవరు ఎంపీ కావాలి, ఎవరు ఎంపీ కావాలా? ఆత్రం సుగ్రక్క కావాలా? మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఇదే మాట చెప్పిన. నేనేం చెప్పిందే, నేను దాదాపుగా 1000 మీటింగ్లలో మనం పాల్గొన్నాం, 1000 మీటింగ్లలో రోడ్ షోలలో చెప్పిన, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, దయచేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే నిధులు రాబట్టుకోవచ్చు, ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవచ్చు. గత 15 ఏళ్ళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ లేకుండే అని మిమ్మల్ని కొంగురట్టి నేను అడిగిన, ప్రతి ఒక్కరిని ఒడిగింపమని అడిగిన నేను మిమ్మల్ని అందరినీ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎంతో మందికి సీనన్నకు ఓట్లు వేయాలా, కంది సీనన్నని గెలిపించాలా, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఏ సర్వేలైనా కూడా రాష్ట్రంలో తీసుకుంటే కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి బొజ్జు పటేల్ గారు గెలుస్తున్నారు అనేటువంటి ఒక, శ్యామ్ నాయక్ గారు వీళ్ళందరూ గెలుస్తున్నారనేటువంటి ఒక మంచి మెసేజ్ పోయింది. కానీ కారణాలు ఏవైనా నాకు మీరు ఓట్లు వేయాలని మీ మనసులో ఉన్నా కూడా ఓట్లు వేయలేకపోయి ఉండవచ్చు, ఎందుకంటే నా మీద దుష్ప్రచారం జరిగి ఉండవచ్చు. కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికా గెలిచిన తర్వాత కూడా అమెరికా పోతాడని దుష్ప్రచారం చేసింది, గెలిచిన తర్వాత మీకు దొరకడు ఈయన అమెరికాలో పోయి కూర్చుంటాడని దుష్ప్రచారం చేసింది. మీ అందరి మందే చెప్తున్నా నేను, ఏం చెప్తున్నా నేను, ఎక్కడున్నా గత ఎమ్మెల్యే అభ్యర్థులు 2014లో 2018లో ఓడిపోయిన వాళ్ళు 3.5 సంవత్సరాల వరకు ప్రజల్ని కలవలేకపోయారు. సరే, గత నేను మాత్రం గెలిచిన తర్వాత 4వ రోజు, ఓడిపోయిన తర్వాత 4వ రోజు నుంచి మీ అన్ని మండలాలకు పర్యటించడానికి వచ్చిందా లేదా, నేను మీ అందరిని కలవడానికి వచ్చిందా లేదా, ఓట్లేసినందుకు ధన్యవాదాలు, ఏత్ర బేల మండల, జైనత్ మండల, ఆదిలాబాద్ రూరల్ మండల చేసిందా లేదా, ఒక్కటి మీ అందరి ఆశీర్వాదంతో నేను ఓడినా గెలిచినా నా జీవితం అంతా కూడా ఆదిలాబాద్ ప్రజలకే అంకితం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, నేనేమని చెప్పిందే కాక నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు నేను అన్నదానం చేస్తాను చెప్పిన, చేసిందా? 150,000 కోట్ల పెద్ద కవి పక్క కూడా అన్నదానం పనిచేసింది నిన్న లేక మొన్ననే, ఓన్లీ కనుక్కోండి నిజాంబాద్లో.
ఎలక్షన్ల ముందు స్టార్ట్ చేసిన 150,000 కోట్లు ఆమెకు ఆమె కూడా అన్నదానం పనిచేసింది. నా ఆఫీస్ అన్నదానం ఎప్పుడన్నా ఆగిందా? దాదాపుగా 150,000 మంది నా ఆఫీస్ లో చేయగలిగిండ్రు. నాకు మంచిదే, నా పిల్లవాళ్ళకి మంచిదే, నా బిడ్డకు నా కొడుకు మీ ఆశీర్వాదం పెడితే చాలు, మీ పుణ్యం నాకు కలిగితే చాలు, దీవెన పెడితే చాలు నాకు. నేను కూడా మీ అందరికి తెలుసు 8 ఎకరాల కుటుంబంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన మా బాపు అప్పులు చేసి బాకీలు చేసి నన్ను చదిపించాడు. నేను ఎప్పుడైనా పెద్ద ఇంట్లో పుట్టినా అని చెప్పుకోలే, నేను అప్పులు చేసి అమెరికా పోయినా, కానీ దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్పిన, నేను బతికుండగానే నా సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయని మీ అందరికి తెలుసు. నేను బతికుండగానే నేను సంపాదించే సంపాదన 50% అదిలవరే ప్రజలకే పంచి దానం చేసి చచ్చిపోతా అని మీ అందరికి చెప్పిన అదే మాట నేను నిలబెట్టుకున్నా. ఒక ముఖ్యమంత్రి కూతురు అన్నదానం పనిచేసింది, కానీ కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీస్ లో కట్టెల పొయ్యి వెలుగుతూనే ఉండాలి. అన్నం పెడుతూనే ఉన్నారు, పప్పు అన్నం పెడుతూనే ఉన్నారు, ఇంత భూమి పెడుతూనే ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అట్లనే నాకు ఓట్లేసి ఉండకపోవచ్చు, కానీ గత 5 ఎలక్షన్లలో 2009, 2012, 2014, 2018 ఈ 5 ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు సాధించినటువంటి వ్యక్తిగా మీ ముందాట నిలబడ్డా. 48,000 ఓట్లు సాధించి మీ ముందాట నిలబడ్డా. చిలుకూరి రామచంద్రరెడ్డి గారు ఒక రాజకీయ దిగ్గజం, ఆయన కూడా 2009, 2012 ఎలక్షన్లలో ఈ గౌరవం దక్కలే, అవునా కాదా? 2009 ఆయనకు 32,000 ఓట్లు వచ్చినాయి, 2012 23,000 ఓట్లు వచ్చినాయి. ఆయనకు దక్కని గౌరవాన్ని నాకు ఇచ్చేందు నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారైనా నేను ఓడినిపోమని అడుగుతున్నా. ఈసారి మాత్రం సుగుణత్త కోసం నేను ఒడి పట్టుకొని వస్తా మీ దగ్గరికి. ఒడి నింపుతారా? ఒడి నింపుతారా? ఓటేస్తారా? బూత్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఓట్లేయమని చెప్తారా? ఒడి నింపమని అడుగుతున్నా. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా, ఆత్రం సుగుణత కోసం ఓడి నింపండి. 100,000 ఓట్లకు ఒక్క ఓటు కోటగా కూడా ఆదిలాపాడ సమయవర్గంలో ఒక్క ఓటు కూడా దక్కద్దు. ఒక ఆదివాసి బిడ్డ, ఒక గరీబ్ వాళ్ళ బిడ్డ, సీతక్కను చూసినా, బొచ్చు బట్టలు గది చూసినా, సుగుణక్కను చూసినా నా చిన్నతనం నా గుర్తుకొస్తుంది. నేను బాకీలలో ఉండి అప్పులలో ఉండి నేను ఎవరెవరు మా తండ్రి ఎట్లా బాకీలు చేసి నన్ను సరిపించిండో నా జీవితం మీకు తెరిచిన పుస్తకమే. వీరందరూ కూడా ప్రేరింటి బిడ్డలే. నేను కూడా గరీబ్ ఇంట్లోనే పుట్టిన. నా తల్లిదండ్రులలో మా అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు, ఎవరు వ్యాపారంలో లేరు, ఎవరు రాజకీయాల్లో లేరు. నేను మీ సొంతగా ఎదిగిన బిడ్డని, మీ బిడ్డను ఆదిలాబాద్ లో నేను ఒక్కసారి ఒడిని పొమ్మని అడుగుతున్నా. ఆత్రం సుగుణత కోసం ఒకసారి గట్టిగా తప్పని కొట్టి ఆవిడకి సంగీతం తెలిపాల, గట్టిగా గట్టిగా తప్పని కొడికి ఆవిడకి సంగీతం తెలిపాల. 100,000 ఓట్లు తెస్తామా? ఆదిలాబాద్ నుంచి 100,000 ఓట్లు తెస్తామా? 100,000 ఓట్లు తెస్తాము. నేను సీతక్క గారికి, ఆత్రం సుగుణతకి నేను ప్రామిస్ చేస్తున్నా, 100,000 ఓట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇస్తాం, 100,000 ఓట్లు సాధిస్తాం అని సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ మీ అందరికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి మనం మళ్ళా కడుపులో తలకాయ కొడదాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, గుడిసె గుడిసెకి వెళ్దాం, పేదింటి గడప గడపకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబుల పార్టీ అని చెప్దాం. చెప్దామా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మళ్ళా ఇప్పుడు ఒక నిర్మల్ నుంచి గెలిచినటువంటి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నాడే, 48 గంటలల్లా ప్రభుత్వాన్ని కూలగొడతాం. ఎందుకు కూలగొడతావయ్యా మహేశ్వర్ రెడ్డి? 800,000 కుటుంబాలకు 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నందుకు కూలగొడతావా? మీ సిగ్గులేని పార్టీ, మీ సిగ్గులేని ప్రభుత్వం 1,300 గ్యాస్ సిలిండర్ ఉండగానే కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే ఇస్తున్నది 800,000 కుటుంబాలకు. 30,00,000 కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతావా? 25 మహిళలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీగా ఇచ్చినందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతావా? 450,000 ఇళ్లను కట్టాలని ఒక సంకల్పం, ఒక యజ్ఞం లాగా పెట్టుకున్నటువంటి మొదటి సంవత్సరంలో 450,000 ఇళ్లు. ప్రతి సంవత్సరం 450,000 ఇళ్లు అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే 45,00,000 ఇళ్లు, ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షలు చొప్పున 45,00,000 ఇళ్లని కడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకు కూలగొడతావా? ఎందుకు కూలగొడతావు?
ఏమాట్రా ప్రభుత్వాన్ని కూలగొట్టేది, ఆషామాషిగా మాట్లాడుతున్నావా? ఎవట్రా ప్రభుత్వాన్ని కూలగొట్టేది? బిడ్డా మహేశ్వర రెడ్డి, నిన్ను మీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని చెట్టుకు కట్టేసి కొడతారు. బిడ్డ చెట్టుకు కట్టేసి కొడతారు. మా టచ్ చేసి చూడు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు. బిడ్డ మా ఆడపడుతులు చెట్టుకు కట్టేసి కొడతారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి. ఏమట్రా ఏమట్రా ప్రభుత్వాన్ని నిలిచేది? ఆశాభాషి ఉన్నాయా? 38% ఓట్లు సాధించి 64 ఎమ్మెల్యే స్థానాలు పూర్తి మెజార్టీ సాధించి సంపూర్ణమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతామని మాట్లాడతావా మహేశ్వర రెడ్డి? నీ తాత జాగీరున్నదా? ఎవరా కూలగొట్టేది? టచ్ చేసి చూడు, టచ్ చేసి చూడు. బిడ్డ కుక్కల్ని తరిమినట్టు తరుగుతారు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకి వస్తే కార్యకర్తలే డబ్బుల్లాగా శివంగిలాగా పోరాడి కార్యకర్తలే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు. 38% ఓట్లు సాధించిన మనం అనేక కారణాల వల్ల మన ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రేటర్ హైదరాబాద్ తప్ప తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలిసిందే. ఎట్లా మాట్లాడుతున్నాడు అహంకారంతో మహేశ్వర రెడ్డి? ఇలా తాత జాగిరున్నట్టు మాట్లాడుతున్నాడు. మీరందరూ ఒకటే చెప్పండి, మీ అందరూ ఒక్కడికే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎవడైనా ప్రభుత్వాన్ని కూలుస్తామంటే వాడి నోటి ఫినాయిల్ తో అడగండి. అందరు కూడా వాడి నోటి ఫినాయిల్ తో అడగండి. వాడిని చెట్టుకు కట్టేసి అక్కడనే కొట్టండి. ఎవడైతే ప్రభుత్వాన్ని కూలుస్తా అంటాడో వాడిని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టండి. ఎంత ఎంత ధైర్యం! ఎన్ని గుండెలు మహేశ్వర రెడ్డి నీకు? ఎంత ధైర్యం! ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తాత జాగీర్ అనుకుంటున్నావా? ఈ సందర్భంగా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొస్తే మీ అందరినీ కూడా ఊరు నుంచి కుక్కల్ని తరిమినట్టు తరుముతారు బిడ్డ అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అట్లనే మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడో మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఈ 5 సంవత్సరాలు సంపూర్ణంగా కొనసాగుతుంది. దేవుడు ఆశీర్వాదం మళ్ళీ మనకే పెడతాడు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అద్భుతమైన ప్రభుత్వం చేసి మళ్ళీ 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది. 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. మనం అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికే అధికారంలో ఉన్నప్పటికీ చాలా తేడా ఉంటుంది. అధికారంలో ఉన్నాం కదా, మనం ప్రజలతో, పేదలతో, గరీబులతో మనం వినమ్రంగా ఉండాలి. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వంగిన తుంగకు శరణం లేదు. మనం ప్రజల దగ్గర మాత్రమే తల వంచుతాం. ఎవరైనా ప్రభుత్వాన్ని కూలగొట్టమంటే తరిమి కొడతాం. ప్రజలు మనల్ని ఓట్లు వేసిన దేవుళ్ళు. ప్రజల దొక్కలకే మనం తల వంచుతాం. ఆ ప్రజల్ని ఈసారి కూడా మీరు ఏమడగాల, మనం ఏమడగాల? ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వమే ఉన్నది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆత్రం సుగుణ గారిని గెలిపిస్తే జోరు గుర్రాల్లాగా పనిచేస్తాడు రేవంత్ రెడ్డి అన్న. ఎంపీగా గెలిచిన తర్వాత ఆత్రం సుగుణ అక్కడ ఖాళీ ఉంటాడా? ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ ఖాళీ వస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ పాపం మన సీతక్క ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పటి వరకు ఒక 50 సార్లు వచ్చింది ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు. మినిమం తక్కువ 50 సార్లు వచ్చింది. కష్టపడేటోళ్ళంటేనే రేవంత్ రెడ్డి అన్నకి ఇష్టం. అంతే తప్ప పైరవీలు, చెంచాలు ఇవన్నీ ఆయనకి ఏమి నచ్చరు. క్షేత్ర స్థాయిలో ఎవరు కష్టపడతారో వాళ్ళని గుర్తించి అందరికీ పదవులు ఇప్పిస్తారు, అందరినీ బాగా చూసుకుంటారు. ఈసారి మనం ఎంపీలుగా 15 నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తే రేవంత్ రెడ్డి అని 16 మంది ఎంపీల్ని పట్టుకొని రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామా లేదా? కర్ణాటకలో 25 సీట్లు, తెలంగాణలో 15 సీట్లు, అంటే కనుక ఇక్కడికే 40 సీట్లు అయినాయి. ఇక మనం సంకీర్ణ ఇండియా కూటమిలో మనం సంకీర్ణ ప్రభుత్వంతో ఖచ్చితంగా మనం మెజార్టీ తెచ్చుకొని మనం కేంద్రంలో అధికారంలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ అనే పెనుభూతంకు భయపడద్దు. 10 సంవత్సరాలు ఓట్లు వేసినామని ప్రజలు బాధపడుతున్నారు. ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. కేంద్రంలో కూడా గిట్లనే అన్నారు. 2004లో కూడా భారత్ వెళ్ళిపోతుంది, ఇండియా షైనింగ్ అన్నారు. ఏం చేసింది? ప్రజలందరూ నిషిద్ధాన్ని కేసుకోవట్లేదు. 2004లో పోయి వాజ్పేయి గవర్నమెంట్ పోయి మళ్ళీ మన యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వచ్చింది. సో మీరు ఎవ్వరు కూడా దుష్ప్రచారాలని నమ్మద్దు. మళ్ళా నా మాట వినండి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి ఇంకొకటి చెప్తున్నా,
ఆత్రం సుగునక్క మన హక్కుల కోసం పోరాడుతుంది, మన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంది, మన ఆర్మూర్ లైన్ కోసం పోరాడుతుంది, మనకు రావాల్సినటువంటి పరిశ్రమల కోసం పోరాడుతుంది. మనం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంతో సహకారంతో కేంద్రంలో నుంచి నిధులు కూడా తెచ్చుకుందాం, ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకుందాం. ఇంకొకటి చెప్తున్నా, గొడవ నగేష్ గారు మీకు తెలియని వ్యక్తి, చూసిల్లే మంత్రిగా చూసిల్లా, చూసిండు ఎమ్మెల్యేగా చూసిండు, ఎంపీగా చూసిండు, ఇంకేం చూసేది అండి, ఇంకేం చూసేది, మంత్రి కూడా చేసిండు, చేసిండా లేదా, చేసిన మంత్రి చేసిండు, ఎమ్మెల్యే చేసిన అన్ని చేసిండు. ఇంకోటి చెప్తున్నా, గొడవ నగేష్ గారు చెల్లని రూపాయి ఈసారి ఆదివాసీల నికాసైన బిడ్డ, నిరుపేద బిడ్డ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ గారిని బంపర్ మెజార్టీతో గెలిపించాలా, గుర్తుపెట్టుకోండి బంపర్ మెజార్టీతో. ఆత్రం సక్కు గారు, ఆత్రం సక్కు గారు కూడా మీకు తెలుసు కదా, ఎమ్మెల్యేగా చేసిండు, సక్కు గారు గెలిచే అవకాశాలే లేవు, మీరు మర్చిపోండి. మీరు టీఆర్ఎస్ కు ఓటేస్తే, టీఆర్ఎస్ కు ఓటేస్తే నాలుగుల మోర్లు వేసినట్టే ఓటు, అవునా కాదా? ఈ విషయం చెప్పాలా, నేను మీకు ముందే చెప్పిన, నాలుగుల మోర్లు వేసినట్టే. ఎవరన్నా ఓటుని మోర్లు వేస్తారా, నాలుగుల వేస్తారా? ఏ ఓటైనా చేతు గుర్తుకే పడాలా. గరీబోళ్ళ పార్టీ, చేతు గుర్తు పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరు, ఎవరు తెలంగాణ ఇచ్చిన తల్లి? సోనియా గాంధీ, సోనియమ్మ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణని అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెసే. కాబట్టి ఈసారి ఓటుని ఎవ్వరు వృధా చేసుకోవద్దు. ప్రతి ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్లు కదా అని ఎవ్వరు కూడా, ఇక్కడ చాలా మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉన్నారు, దాదాపుగా 250 మంది పైగా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. డిఎల్ఏలో కూడా నేను చెప్పేది ఒకటే, బూత్ దగ్గర పోరాడండి, ఎంపీ ఎలక్షన్లని ఆషామాష తీసుకోవద్దు. బూత్ కమిటీలని రెగ్యులర్ గా, ఇక్కడ మన వార్ రూమ్ ఉన్నది, వార్ రూమ్ నుంచి రెగ్యులర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం, మీకు రెగ్యులర్ గా మెసేజ్ పంపిస్తాం, ప్రతి విషయాన్ని మీకు అనుసంధానం చేస్తాం. మీరు ఎక్కడ కూడా నిరాశ పడద్దు, బీజేపీ ఎవరైనా. ఇంకోటి చెప్తున్నా, బూత్ ముందాట కాంగ్రెస్ కండువా వేసుకొని, ఇగో ఈ కండువా వేసుకొని, 300 కండువా వేసుకొని గట్టిగా అందరు గట్టిగా నిలబడాలి. నిలబడతారా? ఇంకొకటి చెప్తున్నా, వాళ్ళు ఇంతనే కాషాయం కలర్ కండువా వేసుకొని ఏమంటారు, ర్యాంప్ డాన్సులు చేస్తారు వాళ్ళు. మీరు డాన్సులకు ఎవరిక్కడ చెంచాలు, చెంచాలకు భయపడేది లేదు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా మన 300 కండు వేసుకొని బూతుల ముందు నిలబడాలా, గట్టిగా పోరాడాలా, ప్రతి ఓటర్ ని బూత్ వరకు తీసుకెళ్లాలా. పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరగాల, ముఖ్యంగా టౌన్ లో ఎక్కువ పోలింగ్ జరగాల. టౌన్ లో పల్లెటూరులో ఎట్లా చేస్తారు నాకు నమ్మకం ఉన్నది, కానీ టౌన్ లో ఎక్కువ పోలింగ్ జరగాల. టౌన్ లో 65% పోలింగ్ జరుగుతున్నది, దాన్ని మనం 80% తీసుకెళ్లాలా. ముఖ్యంగా టౌన్ మధ్య టౌన్ కాకుండా చుట్టుపక్కల టౌన్ లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్, కేఆర్కే కాలనీ కానీ, పిట్టలవాడు కానీ, మహాలక్ష్మి వాడు కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, రణదీవ నగర్ కానీ, ఈ ప్రాంతాలలో నుంచి ఎక్కువ ఓట్లను మనం గుంజుకోవాలా, తీసుకోవాలా, 100,000 ఓట్లు సాధించాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నాం మనం. మీ అందరి ఆశీర్వాదం మాకుండాలని కోరుతా ఉన్నాం. నగేష్ గారు, ఆత్రం సక్కు గారు, గొడవ నగేష్ గారు చెల్లని రూపాయలు, ఇప్పుడు ఒక్క మహిళకు ఒక్కసారి మనం అవకాశం ఇస్తే, ఒక్క మహిళకు అవకాశం ఇస్తే 75 ఏళ్లలో ఫస్ట్ మహిళ అయితే ఆదిలాబాద్ నుంచి ఎలక్ట్ అయినటువంటి మహిళ. అసలు మీకు తెలుసా, 75 ఏళ్లలో ఒక మహిళ ఎవరైనా ఎంపీ ఎలక్ట్ అయిందా, ఎంపీ గెలిచిందా, అసలు ఎవరైనా టికెట్ ఇచ్చిందా? ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో ఒక మహిళకు టికెట్ ఇచ్చింది, ఒక మహిళకి, ఒక సోదరికి, ఒక ఆడపడుచుకి టికెట్ ఇచ్చింది. కాబట్టి ఈ ఆడపడుచుని గెలిపించండి. చూసింది ఎంత గరీబ్ వాళ్ళు, సుగుణక్కను చూసింది కదా, ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడతారు, సీతక్క తీరి, నాకైతే సీతక్క తీరి అనిపిస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, తమ్మి తమ్మి నమస్తే పెడుతుంది. ఎప్పుడైనా గౌరవ నగేష్ ఇంత గౌరవం మిసీవ్ చేసుకున్నావా? ఎప్పుడొచ్చినవురా, యాడికి పోయినవురా, నెల రోజులు ఎప్పుడైనా సుగుణక్క ఎట్లా మాట్లాడి, తమ్మి తమ్మి తమ్మి, నీ సహకారం ఉండాలా, మంచి మాట ఒక్కడి గుర్తుపెట్టుకోండి. మన మాట డబ్బుల్ని, మన ఆస్తిపాస్తుల్ని ఎవరికి పంచం, మన మంచి నోరే. మంచి నోరుంటే ఊరందరూ దోస్తులవుతారు. సుగుణక్కకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక గరీబ్ వాళ్ళ బిడ్డను చూడండి, చూస్తేనే ఎవరో తెలిసేది అని అభివృద్ధి చేస్తాయా లేదని ఒక్క అవకాశం మనం ఇవ్వమని అడగాల. అడుగుదామా, అందరం అడుగుదామా? కాంగ్రెస్ పార్టీకి 100,000 ఓట్లు తీసుకెళ్తామా? ఈ జోషుని, ఈ 43 రోజులు మీ అందరికి ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి? 29వ తారీఖు ఫోన్లు వచ్చినాయలే, అందరికి వచ్చినాయలే, మళ్ళీ 31వ తారీఖు ఫోన్లు వచ్చినాయలే,
ఇక ఈ 43 రోజులు ఫోన్ వస్తూనే ఉంటాయి మీకు, మీ బూత్లో ఏం జరుగుతుంది, మీ బూత్లో ఏం జరుగుతుంది, మీ ఊర్లో ఏం జరుగుతుంది, డోర్ టు డోర్ ప్రచారం చేస్తుందా లేదని రెగ్యులర్ గా ఫోన్లు వస్తాయి. లేపకపోతే వేరే నెంబర్ నుంచి కూడా చేస్తాం, అర్థమైందా? ఫోన్లు ఎత్తకపోతే వేరే నెంబర్ నుంచి కూడా చేస్తాం. ఈ ఈ 43 రోజులు అలర్ట్ ఉంచుతాం, వార్ రూమ్ నుంచి ఫోన్లు వస్తాయి. దయచేసి అందరు కూడా సహకారం చేయాలని కోరుకుంటూ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. నాకు వేసి ఉండకపో, నాకు ఓట్లు వేయాలనుకున్నా వేసి ఉండకపోవచ్చు, పర్వాలేదు, జరిగిపోయిందో జరిగిపోయింది, తప్పకుండా నేను ఓడిపోయినా కూడా మీకు సేవ చేస్తూనే ఉన్నా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో 100,000 ఓట్లు తీసుకొస్తామని నేను సీతక్క గారికి హామీ ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ హామీని నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ అనాల, జై కాంగ్రెస్, గట్టిగా మళ్ళా జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, జై ఆదిలాబాద్, గట్టిగా జై ఆదిలాబాద్, జై కాంగ్రెస్. మీ అందరికీ ఇంత మంచిగా ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మన మీరందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన సోదరి అక్క మన ఎంపీ అభ్యర్థి సుగుణక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా.